ఎప్పుడైతే ఈ గృహసారథులు అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు బూత్ కమిటీ అన్నది ఫామ్ అయిపోయినట్టే. కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్. మనం ఎంత కష్టపడతామో అప్పుడే రిజల్ట్ మనకు వస్తుంది. మనం ఏ రకంగా కూడా కష్టపడుకోకుండా, బాధ్యత తీసుకోకుండా మనం వెనకడుగు వేస్తే రిజల్ట్ రావడం కూడా అంతే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలిపించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద పెడతా ఉన్నాము అని అంటే దాని అర్థం, ఎమ్మెల్యే మిమ్మల్ని ఏ కాన్స్టిట్యున్సీకి అయితే వేసినాము ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేని గెలిపించుకొని రావాల్సిన బాధ్యత మీది. ఈరోజు మన బటన్ల ప్రభావం వల్ల ప్రతి ఇంట్లోనూ కూడా మనం ఉన్నాం. సో ఇటువంటి మంచి వాతావరణంలో ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. మామూలుగా ఏ పొలిటీషియన్ అయినా కూడా తిరగడానికి భయపడతారు. ఎందుకు భయపడతారనంటే, తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ పని కాల ఈ పని కాల మాకు అది జరగలే ఇది జరగలే అని చెప్పి కంప్లైంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారనేది ప్రతి పొలిటీషియన్ కూడా భయపడతారు. మొన్ననే రిపోర్ట్స్ చూస్తూ ఉంటే 92 రూరల్ అయితే 92% ఇళ్లకు దేవుడు దయతో మన బటన్లు బాగా పోయాయి. ఆ స్థాయిలో బటన్ ఒక ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. అర్బన్లోకి వచ్చిన అర్బన్లో కూడా 84% అర్బన్లో కూడా బటన్లు నొక్కిన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇంకా మేజర్గా సిటీస్లలో కూడా కార్పొరేషన్ విశాఖపట్నం తిరుపతి ఇట్లాంటి చోట్ల కూడా చూసుకున్నా కూడా 78-80% అటువంటి చోట్ల కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2-3 చోట్ల ఏదైతే మేజర్ సిటీస్లో ఉన్న చోట్ల. సో ప్రతి చోట కూడా బటన్ ప్రభావం చాలా బాగా ఉంది, చాలా తీవ్రంగా ఎక్కువగా కూడా ఉంది. సాచ్యురేషన్ బేసిస్లో అంటే అర్హత ఉండి రాని మనిషి అనేవాడు ఏ ఒక్కరూ కూడా ఉండకుండా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి పథకం కూడా అమలవుతూ ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా తిరిగినప్పుడు సంతోషం ఇస్తూ ఉంది. ప్రతి ఎమ్మెల్యేకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది, సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఇంత మంచి చేయగలిగినాము మనం, 3.5 సంవత్సర కాలం మనం ఎమ్మెల్యేగా ఉంటూ ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి ఎమ్మెల్యే కూడా క్రెడిట్ తీసుకునే విధంగా, సంతోషపెట్టే విధంగా, పార్టీ ఇంత బాగా చేసింది, రూలింగ్ మన పార్టీ మన ఇంత బాగా చేసిందని క్రెడిట్ తీసుకునే విధంగా ఎమ్మెల్యేలకు కూడా సంతోషం కలిగించే పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉంది వాతావరణం అంతా కూడా. దేవుని దయవల్ల అంతా బాగుంది.